వేములవాడ పట్టణంలో రాజకీయంగా ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. పార్టీలో గత 3 దశాబ్దాలకు పైగా సేవలు అందించిన టీడీపీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస సమక్షంలో హస్తం కండువా కప్పుకొని కాంగ్రెస్ గూటిలో చేరారు. వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పులి రాంబాబు గౌడ్, టీడీపీ సీనియర్ నాయకులు అలాగే పట్టణంలోని పలువురు యువకులు స్వచ్ఛందంగా ఆది శ్రీనివాస్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే రోజుల్లో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇస్తానని, ఎవరు కూడా అధైర్య పడవలసిన అవసరం లేదని ఆది శ్రీనివాస్ వారికి హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీలో చేరిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వారిని స్వాగతం పలుకుని కోరుతూ మరి మాజీ కౌన్సిలర్ పోతారం రాయబోసు గారు వేదిక మీదకి రావాల్సిన సమయం. కాంగ్రెస్ పార్టీ రాయబోసునకు ఈ వేదిక దారి చేరడం సందర్భంగా వారు కృతజ్ఞత నందిపేట రమణ యాదవ్ గారు, నందిపేట రమణ యాదవ్ గారు తర్వాత జై టీడీపీ రాజీనామా చేసి మా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మా ఆదిశేన గారు మీకు ఇళ్ళవేళ అందుబాటులో ఉంటారు. మా కుటుంబంలో మీరు సుఖం భాగ్యశాలు అయినందుకు ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి కాపాడుకునే బాధ్యత ఆశీర్వాది కాబట్టి మీరు అధైర్య పడకుండా మాతో గెలుపు కోసం పనిచేస్తే ఆశీర్వాదసారి ఎమ్మెల్యేగా ప్రజలే చెప్తున్నారు. పెళ్లిళ్లకు పేరాటాలకు కష్టాలు సుఖాలు 4 సార్లు సర్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఈసారి మిమ్మల్ని గెలిపించుకునే ప్రజలు సుతం ఏకధాటిగా తీర్మానాలు చేసుకుంటున్నారు కాబట్టి ఈసారి అందరం కష్టపడి ఆది చిన్న భారీ మేయర్తోని గెలిపించుకుంటే మన వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, మన అందరం బాగుపడతామని ఆలోచనతోని మీ అందరికీ పేరు పేరున ఈ రోజు చేరిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశీర్వాదం. ఆది శ్రీరాన్న అంటే మా అందరికి నచ్చిన వ్యక్తి. ఎప్పటికైనా కానీ ఆది శ్రీరాన్న నాయకత్వంలో మేము పనిచేస్తాము. ఆది శ్రీరాన్న ఏ పని చెప్పినా కానీ తూచా తప్పకుండా మేము పనిచేస్తామని నేను తెలుస్తున్నాను. ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే ఒక బీసీ వర్గానికి ఒక ధనబలానికి కురుక్షేత్రం నడుస్తున్న సమయంలో మనందరం బీసీలం అందరము ఏకతాటిపైకి వచ్చి మన బిడ్డ మన ఆదిశీనాన్నను గెలిపించాలని చెప్పి వేములవాడ నియోజకవర్గం ప్రజలకు, అక్కా చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మరి కాంగ్రెస్ నాయకులకు, మిత్రులకు, మా పాత తెలుగుదేశం మిత్రులు, ఇప్పుడు కొత్త కాంగ్రెస్ మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆ పెద్దలు ఆశీర్వాస్ గారికి అవకాశం ఇచ్చి ఇవాళ అసెంబ్లీకి పంపించవలసిందిగా, చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా, ప్రతి ఒక్క బలహీన వర్గాల బిడ్డలను, సోదరి సోదర మండలను ఆహ్వానించడం జరుగుతుంది. 41 సంవత్సరాలు ఒకే కుటుంబం వెళ్ళి మళ్ళీ ఇద్దరు ఉన్నత వర్గాలు ఇలా రావడం జరుగుతుంది. వారిని ఎదుర్కోవాలంటే మనం ఐక్యంగా ఉంటేనే ఎదుర్కోగలుగుతాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరం బీసీ బిడ్డలం కానీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు అందరూ సహకారంతోని ఇలా ముందటి వేసి అత్యధిక మెజార్టీతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాయాలే కాన్సెన్స్లో అని కూడా నేను మనవి చేయొచ్చు. మరియు ఈరోజు వారు జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు వేములవాడలో మీ చేరికతోని 50,000 మెజార్టీతో గెలుస్తామని ధీమా వచ్చింది. దీన్ని అలాగే ఇప్పుడు ఒక 25 రోజులు మనం అందరం కలిసికట్టుగా ఉండి ఇదే ఉడుకును, ఇదే చూపుడును మనం కొనసాగించాలి. ఇది ఓట్ల మొన్న డబ్బల ఓట్లు పడేంత వరకు మనం అందరం విశ్రమించకూడదు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క నేనే అభ్యర్థిని అని సీనన్ అని వర్క్ చేస్తే తప్పకుండా మనం
బయటపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకత్వం రాబో ఎన్నికల్లో అధికార పార్టీ పక్షాన 3 నెలల ముందు వచ్చిన ముక్కుముఖం తెలియని నాయకత్వానికి మద్దతు ఇవ్వని కోరిన మీ 30 ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలకు సుసంపన్నంగా పాల్పంచుకున్నాం। అదే విధంగా మాలాగా 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి బీసీ బిడ్డ వెంటనే ఉండమని ఈ రోజు మీరు మా వెంట వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు మీ అందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా। మార్పును కోరమని కోరుతున్నా। రాష్ట్రవ్యాప్తంగా ఒక జోష్ వచ్చింది। 10 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీని పక్కన పెడదాం, మళ్ళీ పేద ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకునే కాంగ్రెస్ పార్టీని తీసుకొద్దామని కర్ణాటకలో వచ్చిన జోష్ తెలంగాణలో వచ్చింది। అదే విధంగా వేములవాడలో ఉన్న ప్రజలు కూడా దయచేసి అధికార పార్టీలకు వ్యతిరేకంగా అటు బీజేపీ అటు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి గెలిపించమని చెప్పి సందర్భం కోరుతూ మీలో ఒక బిడ్డగా నేను అనేక సందర్భాలు చెప్తున్నా, మీ బిడ్డగా బీసీ బిడ్డగా పల్లెటూరు బిడ్డగా నేను మీ మధ్యలో నిలబడున్నా। అటువైపు ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చిన కొత్త మక ఉందనే మాట ఈరోజు ఈ మాట నేనంటలే। ఎన్టీవీ డిబేట్లో ఎన్టీవీ డిబేట్ లో ఆయన ఒక మాట అన్నాడు, ఓ ప్రశ్న మీరు వస్తే ఏం చేస్తారనే మాట అంటే, నేను ఇక్కడ కొత్త అభ్యర్థిని, నా దగ్గర డేటా లేదు అయినా చేస్తారనే మాట అన్నాడు। డేటా లేని కొత్త నేనే కొత్త వ్యక్తిని అన్నవాడు కావన్నా, నా దగ్గర డేటా ఉంది, డేట్స్తో సహా సమస్యలు చెప్పే శక్తి ఉంది, అలాంటి బిడ్డను ఎన్నుకుంటున్నా, ఆలోచన చేయవలసిన సమయం వస్తాను నేను వేళ మీ బిడ్డగా ముగిలి తస్తాలతో నిలబడ్డా। ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 182 మంది చేరిన సందర్భంగా చేతులు జోడించి వేముల నియోజకవర్గ ప్రజల ముందు నిలబడగలుగుతున్నా, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, మీ అమూల్యమైన ఓటును వేసి ఈ బీసీ బిడ్డను మీ బిడ్డను గెలిపించండి, వేముల వాడను అన్ని రంగాల్లో అభివృద్ధి పుట్టును తీసుకొని పోతానని మాట చెప్తూ నేను వేముల నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా। మీరంతా కూడా ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా కోరుతున్నా। సామాజిక సేవలో సాంఘిక సేవలో సాంఘిక దురాచార రూపాపడడానికి కోసం ఈరోజు గ్రామాలలో స్వచ్ఛందంగా ముందుకొచ్చే యువతను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరమని కోరుతున్నా। కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా నేను పిలుపునిస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలను కూడా నేను ఆలోచన చేయమంటున్నా। ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పిన మాట అణచివేతకు గురవుతున్నటువంటి అణచివేతకు గురి చేయబడుతున్నటువంటి మన బీసీ బిడ్డలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేరిన సందర్భం కూడా మరోసారి నేను పిలుపునిస్తా ఉన్నాను। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మరోసారి మీకు ప్రత్యేకమైన అభినందనలు అందజేస్తా ఉన్నా। ఈ రోజు నుంచి మీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, నేను వ్యక్తిగతంగా కూడా అండగా ఉంటానన్నమాట, మీ భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదన్న మాట కూడా సందర్భంగా చెప్తూ పేద ప్రజలకు సేవ చేస్తున్న భాగ్యాన్ని మీకు తప్పనిసరిగా కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ వేదిక అన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తాను। అందరికీ నా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను।